మన ప్రభువును ప్రియ రక్షకుడునైనా యేసుక్రీస్తునాంలో కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి టెడ్డీ టీవీ ప్రేక్షకులకు మాకు ప్రత్యేకమైన వందనాలు గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి వారు నిర్వహించు ఆయన హెచ్చవలసి ఉన్నది హీమా స్ంక్రీజ్ అనే కార్యక్రమానికి మరొక పర్యాయం మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం గత దినాల్లో మీరు వీక్షించి దైవ దివ్యాలను పొంది ఉన్నారని మేము నమ్ముచు ఉన్నాం మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం ఎంతోమంది మీ కాల్స్ ద్వారా మీరు అందిస్తున్నటువంటి స్పందనను బట్టి మేము నామాన్ని మహింపరుస్తూ ఉన్నాం మీరు చూపిస్తున్నటువంటి ఆసక్తిని బట్టి ఇంకను మీ మధ్యలోనికి దేవుని యొక్క వాక్యంతో రావాలనే ఆసక్తితో రావడానికి దేవుడు మా కృప చూపుతున్నాడు కనుక మీ యొక్క ప్రోత్సాహాన్ని బట్టి దేవునామాన్ని మహింపరుస్తున్నాయి దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక భక్తుడు ఇచ్చిన రీతిగా ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను అని సెలవిచ్చిన రీతిగా ఎవరెవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో మాకైతే తెలియదు కానీ నీవు ఏ శ్రమలో ఇబ్బందులో ఏ విధంగా నీవు ఉన్నప్పటికీ ఆయన తన వాక్కుతో నిన్ను బాగు చేయడానికి లేదంటే విడిపించడానికి నీ కట్టల నుంచి లేదంటే నీ పరిస్థితుల నుంచి విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కనుక దేవుని సన్నిధిలో లేదంటే టీవీ ముందు యూట్యూబ్ ముందు చూస్తున్న నీవు కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యం వినడానికి సిద్ధంగా ఉందాం ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి ఈ మా ఆయన హెచ్చవలసి ఉన్నదనే కార్యక్రమ వాక్యోపదేశకులు పాస్టర్ వి సంతోష్ అబ్రహం గారు మన మధ్యలో ఉన్నారు కనుక వారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు ప్రార్థన వాక్యపట్నం తర్వాత వాక్య వెళ్తాం ప్రార్థన మమ్మల్ని మిక్కులుగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియాపర్లవుకు తండ్రి మీకు వందనాలు ఈ యొక్క సమయంలో తండ్రి మీ సేవకులు నిలబడి మీ యొక్క వర్తమానాన్ని అందిస్తూ ఉండగా మీ సేవకుల్లో మాతో మాట్లాడమని అడుగుతున్నాం ప్రభావ ఎవరెవరైతే టీవీ ముందు కూర్చుని లేదంటే యూట్యూబ్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరికి వారి యొక్క ఆత్మీయ క్షేమానికి తండ్రి సే యొక్క కార్యక్రమం ఉపయోగకరంగా ఉండడానికి మీరు ప్రపంచం చూపండి మా మీ సేవకులు మరొక పరి మీ చేతుల్లోకి సమర్పిస్తూ మీ యొక్క ఆత్మ ద్వారా తండ్రి మీ సేవకులను వాడుకోమని ఏస్తున్నామని అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆమెన్ దేవుని స్తోత్రం యేసు క్రీస్తునాములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త ఇరవై రెండో అధ్యాయము మూడో వచనాన్ని చదువుకుందాం లూకాసు వార్త ఇరవై రెండు మూడు అప్పుడు పన్నెండు మంది శిష్యుల్లో ఒకడైన ఇస్కర్ యోతు సాతాను ప్రవేశించాడు సందర్భంగా దీనికి సమాంతరంగా ఒక మాటను కూడా మనం చదువుకుందాం యోహాన్ సువార్త పదమూడవ అధ్యాయము రెండవ వచనము యోహన్ సువార్త పద్మూడవ అధ్యాయము రెండవ వచనంలో మనం ఒక మాట మనం గమనించగలం దేవుని స్తోత్రం నేను చదువుతున్నాను సాయంకాలం భోజన సమయంలో సాతాను సీమోను కుమారుడైన ఇస్కరియోతు యోతు యూదా హృదయములో యేసును అప్పగించడానికి ప్రేరేపించాడు దేవుని స్తోత్రం రెండు మాటలు మనకు కనిపిస్తున్నాయి లూకాసు వార్తలో ప్రవేశించాడు అనే మాట యోహాన్ స్వార్తలో పదమూడో అధ్యాయంలో ప్రేరేపించాడు అనే మాట అది కరెక్టా ఇది కరెక్టా అని మనం ఆలోచిస్తే వాటి ఎక్కువ వివరణలోకి మనం వెళ్ళలేదు సాతాను ప్రేరేపించే అవకాశం ఉంది ప్రవేశించే అవకాశం ఉంది కానీ ఏసుతో క్లోజ్ సర్కిల్లో లేకపోతే యేసు యొక్క శిష్యుడిగా ఉంటూ యేసు యొక్క అనుచరుడుగా ఉంటూ అపవాదికీతను ఎలా అవకాశం ఇచ్చాడు అని మీరు ఆలోచించవచ్చు కాబట్టి లేదండి ఆయనలో ప్రవేశించాడు అనే దానికన్నా ప్రేరేపించాడు అనేది కరెక్ట్ ఏమో అనిపిస్తుంది అనే ఒకవేళ మీరు ఎవరైనా అంటే దాంతో నేను విభేదించను కానీ నేను ఆయా దినాలు లేకపోతే పాత రోజుల్లో ఇంటర్నెట్లో కొన్ని ఆర్టికల్స్ సెర్చ్ చేసినప్పుడు ఒక థియాలజియన్ రాసినటువంటి ఒక ఆర్టికల్ దాంట్లో ఏమో రాయబడిందంటే ఆయన చెప్పిన మాట డెవిల్ లేకపోతే ఈవిల్ స్పిరిట్ పొజిషన్ అనేది అనగా సాతానుడు ప్రవేశించడం అనేది జరగదు సాతానుడు దేవుని బిడ్డల్లో ప్రవేశించడు అని చెప్పడం ఆయన చెప్పాడు అంటే మనలో లేకపోతే యేసు యొక్క అనుచరులుగా ఉన్నవారిలో సాతానుడు ప్రవేశించడు కానీ యూదా ఇసుకురేతూ యేసు అనుచరుడుగా ఉన్నాడు కానీ యేసుతో ఆయన కలిసి భౌతికంగా నడుస్తున్నట్టున్నాడు కానీ ఆత్మీయంగా యేసుకు చాలా దూరంగా వెళ్ళిపోయినట్టుగా మనం అర్థం చేసుకోగలం భక్తుడైనటువంటి దావీదు ఆరాధకుడైనటువంటి దావీదు స్థుతించేటువంటి దావీదు సితార ద్వారా సితార వాయిస్తూ సౌలులో ఉన్నటువంటి దురాత్మను వెళ్ళగొట్టగలిగినటువంటి దావీదు ఒక్కసారి అతన్ని సాతానుడు ప్రేరేపించాడు అని మనం చూడగలం సాతానుడు ప్రేరేపిస్తే సెన్సస్ స్టార్ట్ చేశాడు అనగా జనసంఖ్యను పాపులేషన్ కౌంట్ను తీసుకోవడం ఆరంభించాడు సరే దాని తర్వాత జరిగిన విషయాలన్నీ వాటిలోకి మనం వెళ్ళలేదు మనం ఆలోచిస్తున్నమాట అపవాదికి చోటిచ్చిన అనుచరుడు అపవాదికి చోటిచ్చిన అపవాది అనుచరుడు కాదు అపవాదికి చోటిచ్చిన ఆయన అనుచరుడు ఏసు అనుచరుడు ఇక్కడ విచారకరమైన విషయం మాట చదివినప్పుడు నా మనసులో కొద్దిగా ఏదో కెలికినట్టుగా ఉంది అప్పుడు పన్నెండు మంది శిష్యుల్లో ఒకడైన ఎవడో ఒకడు ఒకడులో సాతానుడు ప్రవేశించిందంటే దాని సోకే కానీ ఇక్కడ చెప్పబడిన మాట పన్నెండు మందిలో ఒకడైనటువంటి యేసు ఎన్నుకున్న వారిలో ఒకడైనటువంటి ఇంకా చెప్పాలంటే యేసు పంపితే వెళ్ళి అద్భుతములు చేసినటువంటి వాడైనటువంటి దెయ్యాలు వాడు రోగాల్ని బాగు చేసిన వాడు సువార్త ప్రకటించిన వాడు అంతేకాకుండా ఈ పన్నెండు మంది యొక్క అవసరతలు తీర్చడానికి ఆర్థిక వనరుల యొక్క లెక్కలు లేకపోతే అకౌంటింగ్ చేసేటువంటి ఆర్థిక మంత్రి ఆర్థిక మంత్రిలోనే అపవాది ప్రవేశించడం ఎంత విచారకరమైన విషయం చూడండి బయట వాళ్ళని ఎవరినో కాదు సాతానుడు వాడుకున్నది సర్కిల్లో ఉన్నవాళ్ళని మన చుట్టూ ఉన్న వాళ్ళనే సాతానుడు వాడుకుంటాడు మనం బయట వాళ్ళని కాదు మనం వాడుకోటా బయట వాళ్ళని వాడుకుంటాడని నీ కుటుంబ సభ్యుల్ని నీ సంఘ సభ్యుల్ని సాతానుడు వాడుకుంటాడు నీ పరిచయను నాశనం చేయడానికి నీ పరిచయం పాడు చేయడానికి ఏసును సెలువుకు అప్పగించడానికి సాతానుడు యూదా ఇష్క్రియతను వాడుకున్నట్లయితే కొన్నిసార్లు పరిచరణ పాడు చేయడానికి సీనియర్ పాస్టర్ల పరిచరణను పాడు చేయడానికి సాతానుడు జూనియర్ పాస్టర్లను వాడుకోవచ్చు లేదంటే జూనియర్ పాస్టర్ల పరిచరణను పాడు చేయడానికి దేవుడు సాతానుడు సీనియర్ పాస్టర్లను వాడుకునేటువంటి అవకాశం ఉంది ఎందుకు చెప్తానంటే అపవాది ఎవరినైనా వాడుకునే అవకాశం ఉంది అలాగే దేవుడు కూడా ఎవరినైనా వాడుకుంటాడు దేవుడు ఒక వ్యక్తిలో ప్రవేశిస్తాడు అపవాది కూడా ఒక వ్యక్తిలో ప్రవేశిస్తాడు అని డాక్టర్ లూకా గారు రాసిన మాటను మనం చూస్తున్నాం అప్పుడు పన్నెండు మందిలో అప్పుడు అంటే ఎప్పుడు ఏ ఎప్పుడు అని మనం కొద్దిగా ఆలోచిస్తే పస్కా అనేటువంటి పులియని రొట్టెల పండగ దగ్గర పడినప్పుడు పండగ టైంలో ఫెస్టివల్కి సిద్ధపడుతున్న సమయంలో జూతులకు ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఏడు పండగలో ఒక పండగ అయినటువంటి పస్కా పండగ అనేటువంటి పండగకి సిద్ధపడుతున్నటువంటి సమయంలో వానిలోకి లేకపోతే అపవాది యూదా యూదయిష్కర్యతులోకి ప్రవేశించింది ఎంత విచారకరమైన స్టోరీ దేవుని ఆత్మ చేత నింపబడ్డవాడు దేవుని ఆత్మకు అవకాశం ఇవన్నందున దేవుని ఆత్మను దుఃఖపరిచినందువలన వానిలో దురాత్మ వచ్చింది ఒక వ్యక్తిలో దురాత్మ దేవుని ఆత్మ రెండూ కలిసి ఉండవు ఒకటి ఉంటే ఒకటి వెళ్తుంది ఒకటి ఉంటే మరొకటి పోతుంది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ మాటలు వింటున్నప్పుడు మీరు కొద్దిగా ఆలోచించండి ఈ మాటలు మళ్ళీ మీకు టైం దొరికినప్పుడు ఈ వచనాన్ని ఈ మూల వాక్యాన్ని కొద్దిగా ఆలోచించండి దీనికి కారణాలు అపవాదికి ఈ చోటు ఎందుకు ఇచ్చాడు ఇతడు ఇదొక హెచ్చరిక నీ జీవితంలో కూడా లేదండి నేను మద్యపానం నాకు అలవాటు లేదు నేను ధూమపానం చేయను నేను సినిమాలు సీరియల్ చూడను నేను మంచోడి చాలా అని నువ్వు అనుకుంటూ ఉన్నట్లయితే నువ్వు మంచోడి అను నీతిమంతుడు అనుకుంటున్నప్పటికీ కూడా అపవాదిని జీవితంలో చోటు సంపాదించుకునేటువంటి అవకాశం ఉంది ఎపేసీ పత్రిక నాలుగో వచ్చే ఇరవై ఏడు వచ్చినాలో ఆ పౌలు చెప్తాడు ఎపేసీ సంఘముతో అపవాదికి చోటు ఇవ్వొద్దు డోంట్ గివ్ రూమ్ టు ద డెబిల్ డెబిల్కి లేకపోతే సాటాన్కి అవకాశం ఇవ్వద్దు జాగ్రత్త సాతానుకు అవకాశం ఇచ్చి జీవితాన్ని పాడు చేసుకున్న వాళ్ళు ఉన్నారు తమ విశ్వాస జీవితపు ఓడ బద్దలు చేసుకున్న ఉన్నారు లోకమును స్నేహించేటట్టు ప్రేమించేటట్టు లోకాన్ని ఇష్టపడేటట్టు ఒక వ్యక్తి నీ సాతాను మార్చాడు దేమ అనేటువంటి వ్యక్తిని దేమస్ని దేమస్ అపోస్తుల యొక్క సహవాసంలోంచి పరిశుద్ధుని యొక్క నుంచి ఆత్మీయ గురువు యొక్క సహవాసాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం ఈరోజులో చాలామంది ఇలాంటి ఘాతకులు ఇటువంటి బెట్రయర్స్ ఇటువంటి అప్పగించే వాళ్ళ వలన ఎంతో పతనమైపోతుంది మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం అపవాదికి చోటు ఎప్పుడు మనం ఇస్తాం మనకు తెలియకుండా అపవాదికి చోటు ఇస్తాం అనగా ఇక్కడ రాయమన్నమాట అప్పుడు పన్నెండు మందిలో ఒకడైన ఇస్కర్యత్తు యూదాలో సాతారుడు ప్రవేశించాడు సాతారుడు బలవంతంగా ప్రవేశించలేదు వాడి హృదయ తలుపులు పగలగొట్టి వెరగొట్టి వాడిలోకి ప్రవేశించలేదు తలుపు దగ్గర నిలబడి తట్టుచున్నాను ప్రకటన గంద మూడో వచ్చే ఇరవై అయ్యో మనం గమనిస్తే హృదయం అనే తలుపు కాదండి హృదయం అనే తలుపు అనేది లేదు మనోళ్ళు యాడ్ చేసింది అది తలుపు అని ఉంటే మనోళ్ళు హృదయం అనే అనే మాట యాడ్ చేశారు లవౌదికే సంగపు దూతతో సంగపు దూత అంటే సంగపు నాయకుడు సంఘ కాపరి సంఘ సేవకుడు ఆ సేవకునికి రక్షణ లేదా ఏంటి ఆయన యొక్క హృదయాన్ని తట్టడం ఏంటి జాగ్రత్తగా ఆలోచించాలి మనం సంఘము సంఘము యొక్క నాయకునితో లేదా సంఘం యొక్క నాయకత్వంతో ప్రభు చెప్తున్నాడు నేను తలుపు తడుతున్నాను అనగా మూయబడిన తలుపు మూయబడిన ద్వారా మూయబడిన అవకాశాలు ఆ అవకాశాలు లేకపోతే మీ అంతట మీరు స్వయంగా తలుపులు తీయాలి అనగా యేసు ఒక వ్యక్తిలో బలవంతంగా ప్రవేశించడు కానీ అతని సమ్మతి మేరకు అతని ఆహ్వానం మేరకు అతని అంగీకారం మేరకు లోపలికి ప్రవేశిస్తాడు అపవాది కూడా అంతే అపవాది కోరకు మనం తలుపులు తెరిస్తే లోనికి వచ్చి మన హృదయంలోని సింహాసనములో వాడు కూర్చుంటాడు అగ్రపీఠాన్ని కోరుకుంటాడు వాడు ఆదిలోనే అగ్రపీఠం కోరుకున్నాడు నీ హృదయంలో నీ ఆత్మీయ జీవితంలో అగ్రపీఠం కోరుకుంటాడు వాడు తక్కువ పీఠం కాదు ఏదో ఒక చోట అడ్జస్ట్ అయిపోతాను ఏదో ఒక మూల అడ్జస్ట్ అయిపోతాను అనుకునేవాడు కాదు సాతానుడు వాడు అగ్రపీఠాన్ని ప్రాముఖ్యం నంబర్ వన్ ప్లేస్ను కోరుకునేవాడు ఎనభయో ప్లేసో తొంభయో ప్లేసో లాస్ట్ ప్లేస్ కోరుకునేవాడు కాదు నాకు ఫస్ట్ ప్లేస్ ఇవ్వండి నాకు అధికారం ఇవ్వండి నన్ను ఆరాధించండి నాకు మొక్కండి ఇవి వాడి యొక్క విధానాలు వాడి గురించి రాబడితే వాడు దొంగ దోచుకునేవాడు నీ ఆత్మీయ జీవితంలో నీ ప్రార్థన నీ పరిశుద్ధత నీ ప్రేమ వీటన్నిటిని దొంగలించి నిన్ను ఆత్మీయంగా రిక్తుడిగా చేసి భౌతికమైన ప్రకృతి సంబంధమైన లౌకికవాదిగా సాతానుడిని మార్చగలడు మూడు విషయాలు నేను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను అపవాది అతనిలోకి ఎందుకు ప్రవేశించింది పన్నెండు మందిలో ఒకడైనటువంటి వ్యక్తి ప్రభుతో సన్నిహితంగా గడిపిన వ్యక్తి ప్రభుతో బోంచేసిన వ్యక్తి ప్రభుతో పరిచయ చేసిన వ్యక్తి కానీ అపవాది అతనులో ప్రవేశించాడు అలాగైతే మనలో కూడా అపవాది ప్రవేశించే అవకాశం ఉంది కటా సాతాను ప్రవేశించనీయకుండా జాగ్రత్తగా ఉందాం మెలకుగా ఉందాం సాతాను మిమ్మల్ని జల్లించాలని చూశాడు వలె జల్లించాలని చూశాడు అని యేసు ప్రభు సీమోను పేతురితో చెప్పాడు సీమోను పేతురును ఉద్దేశించి యేసు ప్రభు అన్నాడు సాతానా వెనక్కి పొమ్ము అన్నాడు ఇక్కడ ప్రభు యూదా ఇస్క్రేతును అని పిలవలేదు కానీ సాతాను యొక్క ప్రతినిధిగా సాతాను యొక్క ప్రవేశాన్ని యేసు ప్రభు తెలియజేశాడు కనుక లూకా ఇలా రాస్తున్నాడు వాడిలో ప్రవేశించి వాడిని ప్రేరేపించి వాడి జీవితాన్ని అపోస్తుల కార్యములు ఒకటో అధ్యాయంలో ఉన్నట్టుగా లేదంటే మతస్సు వార్త చివరి ఇరవై ఏడో అధ్యాయంలో ఉన్నట్టుగా ఉరిపోసుకునే విధంగా వాడి జీవితం నాశనం కావడానికి అపవాదికి ఇచ్చినట్టు ఆహ్వానం అపవాదికి ఇచ్చినటువంటి ఆ ఇన్విటేషన్ అతని జీవితాన్ని నాశనం చేసింది ఈరోజులో చాలామంది అపవాదికి తలుపులు తెరుస్తూ ఆహ్వానం ఇస్తాం జీవితాలని పాడు చేసుకుంటున్నారు ఆఫ్రికా లాంటి దేశాల్లో పచ్చబొట్లు టాటూస్ పొడిపించుకొని కొంతమంది దేవుజల్లో ప్రార్థన చేసినప్పుడు ఎలా వచ్చావు నువ్వు వినిలోకి అంటే టాటూస్ ద్వారా వచ్చాను అని చెప్పినటువంటి వీడియోస్ నేను చూశాను విన్నాను ఏదో ఒక రూపంలో వాడు ప్రవేశిస్తాడు వాడు ప్రవేశించాలని చూస్తాడు మన ఆత్మకు ఉన్నటువంటి లేకపోతే పంచేంద్రియాల ద్వారా ఈ జ్ఞానేంద్రియాల ద్వారా ఐదు ఇంద్రియాల ద్వారా మనలోకి ప్రవేశించేటువంటి అవకాశం ఉంది ఈ ఐదు తలుపుల నుంచి వాడు లోపలికి వచ్చి లోపల నీ జీవితాన్ని పాడు చేసి సమస్తమైన అపవిత్రతతోనూ కల్మషముతోనూ నింపి నీ జీవితాన్ని యూదాయిస్కర్యత జీవితంలాగా మార్చగలడు కాబట్టి మూడు విషయాలు నేను త్వరగా మీకు జ్ఞాపకం చేస్తాను మొట్టమొదటి విషయాన్ని మనం ఆలోచించినట్లయితే నాలుగో వచ్చినం అతడు వెళ్ళి ప్రధాన యాజకులతోనూ అధిపాతులతోనూ యేసును వారికి ఎలా పట్టి ఇవ్వాలో అనే దాని గురించి మాట్లాడాడు అతడు వెళ్ళాడట వెళ్ళి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ పరిచయాలు ఉన్నాయి సడన్గా వెళ్ళి మాట్లాడింది కాదు అయ్యా ఏంటి నువ్వు వేస్తూ ఉన్నావుగా ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి కానీ వాడు కొంతకాలంగా అన్యజనులైన వారితో అనగా ఆత్మీయులని మోసపుచ్చుకుంటున్న వారి చేత మత ఛాందసవాదులతో సహవాసం కలుగుతున్నాను ఆత్మీయ సహవాసం లేకపోతే నువ్వు అపవాదికి చోటిచ్చే అవకాశం ఉంది ఆత్మీయ సహవాసం ఉందా ఆత్మీయ సహవాసం లేదా అపవాదినిలో ప్రవేశిస్తాడు జాగ్రత్త జూదా ఇస్క్రియతో అపవాదికి చోటు ఇవ్వడానికి కారణం వాడు పూర్వపు మత పెద్దలతో తాను విడిచి వచ్చిన తాను కక్కి వచ్చిన మత పెద్దలతో ఆ కక్కి కక్కులో లేకపోతే వాంతిలో ఉన్నటువంటి మత పెద్దలో వాళ్ళతో స్నేహంలో ఉన్నాడు లూకాస్వార్థ పదిహేనో వచ్చాయాలు మనం చెప్పుకున్నాం ఒక మనిషి లేకపోతే తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయాడు పెద్ద కుమారుడు అంటున్నట్టు మాట వాడు తిరిగి వచ్చినప్పుడు తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు నా స్నేహితులతో సంతోషించినట్లు ఒక మేక పిల్లను కూడా ఇవ్వలేదని తనకు స్నేహితులు బయట వాళ్ళు లోపలి వాళ్ళు కాదు తన స్నేహితులు తండ్రి ఇంటి వారు కాదు తన స్నేహితులు బయట వారు స్నేహితులు స్నేహితులతో సంతోషించాలంట లోపల సంతోషం లేదు కనుక బాహ్య సంతోషం కోసం వెతుకుతున్నాడు ఈ రోజుల్లో ఆత్మీయ జీవితంలో సంతోషం లేదు కాబట్టి భౌతికమైన జీవితాల్లో సంతోషం కొరకు ఫంక్షన్లకి పార్టీలకి షాపింగ్లకు వెళ్తూ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు ఆత్మీయ సహవాసం ఉందా ప్రార్థించే వారితో సహవాసం ఉందా అపో పౌలు అందుకనే తిమోతితో అంటాడు నీ యవనేచ్చల నుంచి పారిపో ఈ మాటలు వింటున్నటట్టు యవనస్తులారా యవన సహోదరి సహోదరులారా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నీ యవనేచల నుంచి నీ శరీర హెచ్చల నుంచి నేనేత్రాశ లేకపోతే శరీరాశ జీవపు డంబాల్లోంచి పారిపో పారిపోయి ప్రభు నామములో ప్రార్థించే వారితో కలుసుకో అనగా పరిశుద్ధులతో భక్తులతో కలుసుకో లోక సంబంధమైన సహవాసాన్ని తెంపుకున్న తర్వాత ఆత్మ సంబంధమైన సహవాసంలో కొనసాగాలి గారడి సీమోను ఇంతకుముందు తన జూనియర్స్తో జూనియర్ గారడి వాళ్ళతో లేకపోతే సీనియర్ గారడి వాళ్ళతోనో లేకపోతే ఈ గారడి వృత్తిలో ఉన్న వారందరితో సహవాసంలో ఉన్నాడు ఎప్పుడైతే ప్రభు బిడ్డగా మారాడో మనసు పొందాడో అప్పుడు పిలుపును ఎడబాయక ఉన్నాడు అని దేవుని వాక్యంలో రాయబడింది అపోస్తుల కార్యం ఎనిమిది వచ్చాయల్లో సహవాసం రక్షింపబడ్డావా కొత్తగా జన్మించిన శిశువును పోలినవాడిగా ఉన్నావా పోలినదానివిగా ఉన్నావా ఒక స్పిరిచువల్ ఫెలోషిప్ నీకు కావాలి తన్నుకునేటువంటి కలహాలు ఉన్నటువంటి లేకపోతే రాజకీయాలు జరిగించేటువంటి స్థలాల్లో ప్రార్థనా మందిరాల్లో నువ్వు ఉండకూడదు ఎదగలేవు నువ్వు అక్కడ ఎదగడానికి సరైన వాతావరణం కావాలి ప్రార్థనా వాతావరణం ఉండాలి వాక్య బోధన వాతావరణం ఉండాలి అక్కడ మనం ఎదగలం కోరిగుడ్లు తీసుకొని తల్లి దగ్గర ఉంచితేనే అవి పొదుగుతాయి పిగులుతాయి కారణం ఏంటంటే పెగలడానికి కావలసిన ఉష్ణోగ్రత ఉష్ణము తల్లి ద్వారా వస్తుంది ప్రభు సన్నిధిలో నుంచి వచ్చేటువంటి ఆశీర్వాదాల ద్వారా నువ్వు ఎదగలవు నువ్వు పొదగబడగలవు పెగలగలవు నీ లోపల దాగి ఉ బయటికి రాగలవు నువ్వు బయటికి స్వేచ్ఛగా రాగలవు స్వార్థీకరణ నువ్వు చేయగలవు కాటి మొట్టమొదటి మాట ఆత్మీయ సహవాసం లేనప్పుడు నువ్వు అపవాదికి చోటిస్తావు నీ సహవాసం ఎవరితో మతములో ఉన్నవారితోనా మార్గములో ఉన్నవారితోనా మతపు మత్తులో ఉన్నవారితోనా లేదు అంటే మార్గములో ఉన్నవారితోనా బబులోను అనేటువంటి మత వ్యవస్థలో ఉన్నవారితోనా లేకపోతే బైబిల్ పట్టుకొని తిరిగేటువంటి భక్తులతోనా కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట మొట్టమొదటి మాట ఆత్మీయ సహవాసం లేనప్పుడు ఆత్మీయ సహవాసం కోల్పోయినప్పుడు నువ్వు అపవాదికి చోటిస్తావు దీని ఉన్న కారణాలు ఖచ్చితమైన కారణాలు నాలుగు సువార్తల్లో మనకు రాయబడిది వీడు ఎందుకు యేసును అప్పగించాలనుకుంటున్నాడు యూదా ఈశ్వర్యతకి ఎందుకు యేసు మీద ఇంత సన్నిహితంగా ప్రేమిస్తున్నట్టుగా ఈవెన్ ఆ తోటలో కూడా గెచ్చమనే తోటలో ప్రేమిస్తున్నట్టుగా ప్రేమను వ్యక్తం చేస్తున్నట్టుగా ఒక ముద్దు పెట్టాడు ట్రైటర్స్ స్కిస్ బెట్రయర్ స్కిస్ అది ద్రోహి ముద్దు యూదా ముద్దులు చాలామంది పెడుతున్నారు యూదా అంటే నమ్మక ద్రోహపు ముద్దులు నిన్ను అప్పగించడానికి నిన్ను బంధించడానికి వచ్చిన వాళ్ళకి గుర్తు తెలపడానికి పెట్టిన ముద్దే కానీ నీ మీద ప్రేమ పొంగి పొర్లిపోయి పెట్టిన ముద్దు కాదు ఈరోజు నేను ప్రేమిస్తున్నానంటే అది ప్రేమ కాదు నటన నిన్ను అప్పగించడానికో నేను మోసగించడానికో నీకు అన్యాయం చేయడానికో లోకం ముద్దు పెడుతుంది ప్రేమిస్తుంది అనే సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి కానీ తండ్రి నేను మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటున్నాడంటే నిన్ను ఆహ్వానించి నిన్ను ఆశీర్వదించి నీ జీవితాన్ని సరిచేయడానికి అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుని స్తోత్రం హలే మొట్టమొదటి మాట ఆత్మీయ సహవాసం లేనప్పుడు నీవు అపవాదికి చోటు అవకాశం ఉంది అనేటువంటి విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ ఒక వ్యక్తిని గురించి మనం మాట్లాడుకోవాలి ఆ వ్యక్తి ఎవరు అంటే ఒక స్త్రీ లేకపోతే ఒక సహోదరి ఆమె అత్తర బుడ్డిని తీసుకొని వచ్చి యేసు పాదాలకు పూసింది యోహాన్ స్వార్థ పన్నెండు అధ్యాయం నాలుగు నుంచి ఆరు వచనాల వరకు ఉన్నట్టు భాగంలో మనకు కనిపిస్తుంది ఆ సందర్భంలో జూదా ఈశ్వరియత్తుకు అభ్యంతరం కలిగింది అభ్యంతరపడ్డాడు ఇంకా చెప్పాలంటే అతని అహం దెబ్బతినింది ఏమి ఈయనకే పూసింది ఏం మాకు పూయొచ్చుగా మేము కూడా దెయ్యాలు వెలగొట్టలేదా మేము బోధలు చేయలేదా మేము రోగాల్ని బాగు చేయలేదా ఏదో మాకన్నా కనీసం చిన్న బుడ్డీలనే తీసుకొచ్చి పగలగొట్టి మాకు పూసింటే బాగుండి పూసేదంత మొత్తం ఈయనికే పూసేసింది అన్నట్టుగా ఆలోచించి ఆ మీద కోపడ్డాడు ఏమా అవసరమా నీకు అనవసరంగా ఈ బుడ్డీ పగలగొట్టి మూడు వందల దేనాలు పేదవాళ్ళకి ఎంతమందికి భోజనాలు పెట్టొచ్చు ఎంతమందికి వస్త్రాలు ఇవ్వచ్చు అనే లెక్కలు కట్టాడు ఈయన ఏదో భేదల మీద ప్రేమ కలిగిన వాడు కాదు యోహాను స్పష్టంగా రాశాడు వాడు దొంగై వాడు దొంగలిస్తూ వచ్చాడు కనుక అలా జరిగింది అనిపడింది రెండవది మనం ఆలోచిస్తున్న విషయం అన్యాయపు జీవితం అత్యాశతో కూడుకున్న జీవితం నువ్వు జీవిస్తున్నట్లయితే అపవాదికి చోటిస్తావు ఏసు నేను నమ్మాడు నీకు డబ్బు సంచనిచ్చాడు కానీ నువ్వు దొంగగా మారితే అలాగా ఈరోజుల్లో చాలామంది నమ్ముతాం నమ్మిన వాళ్ళు మనల్ని మోసం చేస్తారు వాళ్ళు కాదు మోసం చేసేది నమ్మక దూరం పెట్టిన వాళ్ళు కాదు నమ్మిన వాళ్ళే పర్లేదు మంచోడు అనుకున్న వాళ్ళు మనల్ని మోసం చేస్తారు తడిగుడ్డలతో గొంతులు కోసే రక్తం అని చెప్తుంటారు ఇలాంటి విచిత్రమైన పరిస్థితి తాను ఎంతో నమ్మాడు అతడు నమ్మదగిన వాడు కాదు యూదా కానీ ఏసు అతన్ని నమ్మాడు నువ్వు నమ్మదగిన వాడివి కాకపోయినా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నమ్ముతున్నాడు నువ్వు ఏదో మంచోడు ఏమో ప్రార్థనా పరుడేనో భక్తుడు అని నమ్మాడని కాదు ఇవేమీ లేకపోయినప్పటికీ ఆయన నిన్నమ్మాడు నమ్మాడు నిన్ను మార్చి నువ్వు ఆయనకి నిన్ను సమర్పించుకుంటే ఆయన నిన్ను మారుస్తాడు అనే నమ్మకంతో నీకు బాధ్యతలు అప్పగిస్తే నమ్మక ద్రోహం చేస్తావా ద్రోహి అయిన యూదాను కూడా స్నేహితుడని చెలికాడని పిలిచినటువంటి అద్భుతమైన ప్రేమ ముందు దాసోహం కాక దాసోహం కాలేక పశ్చాత్తాపడలేక ప్రభువునే అప్పగిస్తావా ఎంత విచారకరమైన విషయం ఈ ఈరోజులో ఆనాడు ఒక్క యూదనే ఉన్నాడు ఈరోజులో క్రైస్తవ సంఘములో సమాజంలో క్రైస్తవ లోకములో లక్షలాది ఇస్క్రియతులు ఉన్నారు దేవుని సేవకుల్లో యూదా అనబడిన వాళ్ళు ఉన్నారు విచారకరమైన విషయం రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను అన్యాయపు జీవితం చేస్తున్నప్పుడు అత్యాశ కలిగి ఉన్నప్పుడు నీవు అపవాదికి చోటించేటువంటి అవకాశం ఉంది న్యాయంగా జీవిస్తున్నావా దేవుని ఆత్మకు అవకాశం ఇస్తావు అన్యాయపు జీవితం జీవిస్తే అక్రమపు జీవితం జీవిస్తే నువ్వు అపవాదికి చోటిస్తావు మొట్టమొదటి విషయం మనం ఆలోచించినటువంటి విషయం ఏంటంటే ఆత్మీయ సహవాసం లేనప్పుడు నువ్వు అపవాదికి చోటిస్తావు రెండవది అన్యాయపు అక్రమపు విధానంలో నడుస్తున్నట్లయితే అక్రమంగా నడుస్తున్నట్లయితే అన్యాయంగా నడుస్తున్నట్లయితే అపవాదికి చోటిస్తావు యూదయిస్క్రేతో ప్రభువుకు తెలియదు అనుకుంటున్నాడు తాను దొంగతనం చేసినప్పటికీ నిధులు తగ్గుతున్నప్పటికీ క్యాష్ తగ్గుతున్నప్పటికీ ఫండ్ తగ్గుతున్నప్పటికీ యేసూప్రభు ఏం తెలియకుండా ఉన్నాడులే తెలుసుకోకుండా ఉన్నాడులే అనుకుంటూ ఏసూప్రభు యొక్క కళ్ళు గప్పి ఏదో చేస్తున్నాడు అనుకుంటున్నాడు భ్రమపడుతున్నాడు ఆయన సర్వము ఎరిగినవాడు నీ పప్పులు ఆయన దగ్గర ఉడకో ఓ భక్తుడా ఓ క్రైస్తవుడా నీ పప్పులు ఆయన దగ్గర ఉడకో నీ మోసాలు అందరి దగ్గర సాగుతాయేమో కానీ దేవుని దగ్గర నీ మోసాలు సాగు అనే సంగతి మీకు గుర్తు చేస్తున్నాను మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఎందుకు ఇతనికి ఏమైంది అక్కడ రాయబడింది తర్వాత వచ్చిన వాళ్ళు ఇమీడియట్లీ ఇతను ప్లాన్ చేస్తున్నాడు అనగా ఈ సంఘటన జరిగిన తర్వాత యేసు ప్రభు ఎందుకండి ఆమె జోలికి వెళ్తారు వెళ్ళొద్దు అని చెప్పాడు ఈ మధ్య చేసింది మంచి పనే తప్పు పనేం కాదు తప్పు పని అని యూదా అంటున్నాడు సరైన పని అని ఏసు అంటున్నాడు ఏది కరెక్టు ఏ యూధ అన్నది తప్పు అన్నాడు ఏసు అన్నది ఒప్పు అన్నాడు ఏది కరెక్ట్ ఇప్పుడు యూధాకు ఓటేస్తారా ఏసుకు ఓటేస్తారా ఆమె తన సొంత డబ్బుతో చేసుకుంది దీని గురించి మనం కామెంట్ చేయాల్సిన అవసరం లేదు ఇది ఆమెకు సంబంధించిన వ్యక్తిగతమైన విషయం ఇది ఆమెకు నాకు సంబంధించిన విషయం దీంట్లో మూడో వ్యక్తి జోక్యం చేసుకోవాల్సిన అవసరత లేదు ఆరాధనలో మూడో వ్యక్తి యొక్క జోక్యం యొక్క అవసరత లేదు నువ్వు ఆరాధించాలంటే ఆదివారం ఆరాధించాలంటే ఒక వర్షిప్ లీడర్ అవసరం లేదు నువ్వే వర్షిప్ చేసేయాలి అంతవరకే కానీ నీకు దేవునికి మధ్యలో స్వతం చెప్పండి హలలుగా చెప్పండి చేతులెత్తండి అని చెప్పడానికి మూడో వ్యక్తి యొక్క అవసరత లేదు మూడో వ్యక్తి యొక్క అవసరత లేకుండానే ఈ స్త్రీ ఆరాధన చేసింది అత్తడి బుడ్డిని ఎవరో సలహాలు ఇస్తే పేతురు సలహాలు ఇస్తేమా అత్తబుడ్డి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్పు ఆయన పాదాలకు పోయి నెక్స్ట్ స్టెప్పు తలమెట్టుకలతో తుడువు అని ఎవరూ చెప్పలేదు ఆరాధన అంటే ఎవరో చెప్తే చేసేటువంటి నాటకం కాదు ఆరాధన అంటే స్వతహాగా జరిగేటువంటి కార్యక్రమం నీ సొంత ప్రేరేపణను బట్టి నువ్వు ప్రభు ఆత్మచేత ప్రేరేపించబడి జరిగించే కార్యక్రమే కానీ ఎవరో ఒత్తిడి వల్ల జరిగించేటువంటి కార్యక్రమం కాదు అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి మూడో విషయం ఇటువంటి టైంలో యేసు ప్రభు తనను వ్యతిరేకించాడని తన ఈగోను హట్టు చేశాడని మూడో విషయం అహం దెబ్బతిన్నప్పుడు నువ్వు అపవాదికి చోటిస్తావు అహానికి అవకాశం ఇవ్వద్దు అహో నీలో ఉండకూడదు నీ ఈగో దెబ్బతిన నీ సెల్ఫ్ ఉండకూడదు యేసును వెంబడించే వాళ్ళకి ఏసును అనుసరించే వాళ్ళకి ఆ ఈగోని సిలువు వేయాలి అహాన్ని సిలువు వేయాలి అహాన్ని చంపుకోవాలి గలతి పత్రిక రెండవ వచ్చాము ఇరవై వచ్చే రాయబడింది నేను క్రీస్తు యేసుతో కూడా సిలువ వేయబడిన ఐ హవ్ బిన్ క్రూసిఫైడ్ విత్ జీసస్ క్రైస్ట్ జీవించేది నేను కాదు నువ్వు కాదు జీవించేది వాక్యము బోధించే నేను కాదు జీవించాల్సిందే సంతోష్ కాదు జీవించాల్సిందే సంతోషంలో ఉన్న క్రీస్తు జీవించాలి సంతోష ద్వారా క్రీస్తు జీవించాలి క్రీస్తు కనపడాలి దేవుని కుమారుని అందరి విశ్వాసం వల్ల నేను జీవిస్తున్నానని పౌలు చెప్పాడు సిలువ వేయబడిన జీవితం ఉందా నీ అహం సంహరించబడిందా నీ అహం అంతం చేయబడిందా లేకపోతే నీ అహాన్ని కప్పుకుంటూ జీవిస్తున్నావా ఏమా ఆ సారీ ప్రభు నన్ను క్షమించు ఆయన అని చెప్పాల్సినటువంటి యూద ఐష్క్రియతో అభ్యంతరపడి నా విషయంలో అభ్యంతర పడనివాడు ధన్యుడు అభ్యంతర పడేవాడు అన్యుడు అభ్యంతర పడనివాడు ధన్యుడు నువ్వు అభ్యంతర పడుతున్నావా నువ్వు అన్యుడివే అభ్యంతర పడలేదా దేవుని స్తోత్రం నువ్వు ధన్యుడివి యోహాను అభ్యంతరపడ్డాడు ఇక్కడ కూడా మనం గమనిస్తున్నాం అనమాట అహం దెబ్బతిన్నప్పుడు అపవాదికి చోటిస్తావు మూడు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను ఆత్మీయ సహవాసం లేనప్పుడు అపవాదికి చోటిస్తావని రెండోది అక్రమంగా అన్యాయంగా నడుస్తున్నప్పుడు అపవాదికి చోటిస్తావని మూడోది అహం దెబ్బతిన్నప్పుడు నువ్వు అపవాదికి చోటిస్తావని యూదయిస్క్రయతూ అపవాదికి చోటిచ్చాడు ఏ మాటలు వింటున్నట్టు ఆయన హెచ్చవలసినది కార్యక్రమం వింటున్న దేవుని బెడ్లారా అపవాదికి చోటు ఇవ్వద్దు దేవునికి మాత్రమే చోటు ఈ హృదయంలో ఆయనను మాత్రమే ప్రతిష్ఠించుకో మంచిది ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుతున్నారని మేము విశ్వసిస్తూ ఉన్నాం ఈ యొక్క సందేశంలో కార్యక్రమాల్లో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియవచ్చు లేనట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని మీరు కాంటాక్ట్ చేసినట్లయితే సేవకులు మీతో మాట్లాడతారు దయచేసి గమనించండి ఇంకొను వాక్యంలో కొంచెం విశ్లేషణాత్మకంగా ఇంకా కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఉంటే బాగుండేది అయిన అభిప్రాయాలు మీకు ఉన్నట్లయితే మీరు కాల్ చేసి అడిగితే వాటిలో సందేహాలు తీర్చబడతాయి కనుక దయచేసి మీరు గమనించండి ఇంకొను మీకు ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మీలో చాలామంది తెలుపుచూ ఉన్నారు మీ యొక్క కుటుంబ సమస్యలు ఇవన్నీ మీరు తెలుపుచున్న విధానం బట్టి దేవున్నామని మహింపరుస్తున్నాం ప్రతిరోజు మా సంఘంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో మీ కొరకు ప్రార్థన చేయబడుతున్నాయి కనుక ఖచ్చితంగా దేవుడు మీ పరిస్థితులు మారుస్తారని మేము నమ్ముతున్నాం విశ్వసిస్తున్నాం మీ కొరకు ప్రార్థిస్తున్నాం దయచేసి గమనించండి ఇంకో ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు ఆత్మీయంగా ఎదగాలి అనే ఆశ మీకు ఉన్నట్లయితే ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటలకు ప్రతిరోజు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషముల నుండి ఏడు గంటల వరకు ఈ యొక్క కార్యక్రమం ప్రసారం అవ్వబోతున్నది కనుక మీరు వీక్షించండి ఈ మా ఆయన హెచ్చవలిస్తున్నది అనే కార్యక్రమాన్ని ఇతరులకు పరిచయం చేసి వారి యొక్క ఆత్మీయ మేలుకు మీరు సహకారులుగా కావాల్సిందిగా కోరుచున్నాం దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్